ఆటోమేటెడ్ రివాల్వర్లు, AK-47 తుపాకులు, జిల్టన్ స్టిక్లు, ల్యాండ్ మైన్లు, చిన్న సైజ్ ఆర్మీని తలపిస్తున్న నయీం ఆయుధాగారం. ఇన్ని ఆయుధాలను చూసి ఆశ్చర్యపోతున్నారు పోలీసు అధికారులు. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు సరఫరా చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొన్ని గంటల పాటు ఒక బెటాలియన్తో పోరాడేందుకు సరిపోయేటని ఆయుధాలు, 14 రివాల్వర్లు, దేశవాళీ పిస్టళ్లు, 4 AK-47లు, జిలిటన్ స్టిక్స్, ల్యాండ్ మైన్స్, రాకెట్ లాంచర్లు, ఒకటా రెండా డబ్బు, బంగారం పోగేసినట్లే ఆయుధాలు కూడా కూడబెట్టాడు నయీం. ఎన్నాళ్ళు నయీంని మాజీ మావోయిస్ట్ అనుకున్న పోలీసులు అతని వద్ద దొరికిన ఆయుధాలు చూసి షాక్ అయ్యారు. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు మొదలెట్టారు. నయీం వద్ద దొరికిన ఆయుధాలలో ఎక్కువ భాగం యూపీ నుంచి రవాణా అయి ఉంటాయనేది పోలీసుల అనుమానం. మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేసే గ్యాంగుల నుంచే నయీం ఇవన్నీ కొని ఉంటాడని భావిస్తున్నారు. టెక్ మధు ద్వారానే నయీం వెపన్స్ కొనుగోలు చేసి ఉండొచ్చనే కోణంలోనూ విచారిస్తున్నారు. నయీం ఇంట్లో దొరికిన రివాల్వర్లు, బుల్లెట్లు యూపీ, బీహార్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ మేడ్ ఇన్ చైనా. AK-47 తుపాకులు తయారు చేసే టెక్నాలజీ ఇండియాలో లేదు. నయీం వద్ద దొరికిన AK-47లు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్లు తేలింది. ఇవి పోలీసు శాఖ నుంచి నయీం సంపాదించాడా, లేక మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేసే చోటాభాయి వద్ద కొనుగోలు చేశాడా అనేది తేలాల్సి ఉంది. నయీం వద్ద ఉన్న AK-47 తుపాకుల గురించి ప్రస్తుతం జైల్లో ఉన్న చోటాభాయిని ప్రశ్నించే ఆలోచనలో ఉన్నారు పోలీసు అధికారులు. భూదందాలు చేసుకునే నయీం ఇంట్లో జిలిటన్ స్టిక్స్ దొరకడం పోలీసుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. జిలిటన్ స్టిక్స్ విషయమై ఆరా తీసిన పోలీసులకు నయీం దందాలో కొత్త విషయాలు తెలిశాయి. నయీం బెదిరింపులకు లొంగని వ్యక్తుల్ని భయపెట్టేందుకు రాత్రిపూట వాళ్ల ఇంటి చుట్టూ జిలిటన్ స్టిక్స్ అమర్చేవాడు. తెల్లవారుగానే నయీం అనుచరులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి తమ మాట వినకపోతే ఇంటిని పేల్చేస్తామని బెదిరించేవాళ్లు. ఇలా అనేక మందిని లొంగ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నయీం వద్ద 2 ల్యాండ్ మైన్లు లభించాయి. ల్యాండ్ మైన్లతో ఎవరినైనా చంపేయాలని ప్లాన్ చేశాడా, లేక బెదిరించేందుకు ఉపయోగించాలని అనుకున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఆయుధాలన్నీ నయీం ఎలా సంపాదించాడనే విషయం తేలితే గ్యాంగ్స్టర్ చీకటి జీవితం గురించి మరికొన్ని భయంకరమైన నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.